మాకు రెండు కర్తవ్యాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం కొట్లాడతాం. మోదీ గారి ప్రభుత్వం నుండి రాష్ట్రానికి నిధులు తెస్తాం. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాం. 17 సీట్లలో 8 సీట్లు గెలిచి ఆధిపత్యం కొనసాగిస్తున్నాం. ఇది ప్రజల ఆశీర్వాదం. దేశంలో 300 సీట్లకు పైగా సీట్లతో దేశంలో మూడోసారి మోదీ గారు అధికారంలోకి రాబోతున్నారు. స్వేచ్ఛ, స్వతంత్రం, ప్రగతి, ఆత్మగౌరవం కోసం బీజేపీకి ఓటు వేశారు. మోదీ గారి 10 ఏళ్లలో పేదవారికి, డబ్బున్న వారికి ఉన్న అంతరాలు తగ్గించారు. యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. భారత ఆత్మగౌరవం పెంచారు. మోదీ హయాంలో బాంబుల మూతలు లేవు. నేను మల్కాజ్గిరి స్థానికుణ్ణి. నా మీద విశ్వాసం ఉంచి గెలిపించారు. ఏ రౌండ్లో మెజార్టీ తగ్గకుండా ఓట్లు వేశారు. కంటోన్మెంట్ రోడ్స్, చెరువుల పునరుద్ధరణ, యువతకు ఉపాధి, పేదలకు ఇల్లు, ఇండస్ట్రియల్ కారిడార్ అన్ని నెరవేరుస్తా.